ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు అవాస్తవాలు వక్రీకరణ చేశాడు. ఆయన చెప్పిన 6 లక్షల ఉద్యోగాల్లో 120,000 సచివాలయ ఉద్యోగాలు, 2,50,000 మంది వాలంటీర్లు, 51,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ఎంత దారుణం అంటే వాలంటీర్లు మాకు వేతనాలు జీతాలు పెంచాలని ఆందోళన చేస్తే మీరు స్వచ్ఛంద సేవకులు మీకు 5,000 రూపాయల కంటే ఎక్కువ పెంచడం కుదరదు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ ఉద్యోగస్తులుగానే పరిగణిస్తూ కార్యక్రమంలో ఇవ్వడం చాలా అన్యాయమైంది. ఉద్యోగాలు కావాలని ఆందోళన చేస్తే ఈరోజు అరెస్టులతో పోలీసులతో నిర్బంధించి కేసులు నమోదు చేసి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఈ దీక్షకి బయలుదేరి వస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబును కూడా అడ్డగించి అడ్డుకున్నారు. ఇక్కడ టెంట్ వేసిన తర్వాత మైక్ పర్మిషన్ లేదని మైక్ లాగేసుకున్నారు. జిల్లాలో ఈ దీక్షలకు వస్తున్న వారిని ముందస్తు అరెస్టుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భయపెడతా ఉంది, కేసులతో భయపెడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు కొత్త క్యాలెండర్ ఇవ్వండి, అరెస్టుతో ఈ ఉద్యమాన్ని మీరు ఆపలేరని చెప్పేసి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.